శ్రీకాంత్ గారి వైఫ్ లక్కీ వర్మ గారు మనతో ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం సో మీరు చెప్తూ చెప్తూ శ్రీకాంత్ గారి వైఫ్ అన్నారు శ్రీకాంత్ గారి మూవీలో ఎస్ లేదనుకోండి ఊహగారు చూస్తే ఊహ కొడతారు మన ఇద్దరిని కలిపి కోట బొమ్మ పిఎస్ అని ఉంది కదా అసలు ఆ టైటిల్ ఏంటి అసలు యాక్చువల్ గా కోట బొమ్మాలి పిఎస్ అంటే అదొక ఊరి పేరు సో మీరు ఫస్ట్ లో ఒక యాంకర్ న్యూస్ ప్రెజెంటర్ అని చూసాం మేము యా నేను యాంకర్ న్యూస్ ప్రెజెంటర్ రిపోర్టర్ అన్ని ఆల్రౌండర్ కొన్ని సిచువేషన్స్ ఏమైనా ఎదురయ్యా నీకు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు మూవీస్ ఆడిషన్స్ కానీ వెళ్తుంటారు కదా ఏమైనా సిచువేషన్స్ ఎదురైనాయా ఆ సిచువేషన్స్ అంటే ఏంటి మీ ఉద్దేశం ఇప్పుడు నువ్వు కూడా ఒక తెలుగు అమ్మాయి అందులోనూ భీమవరం నుంచి వచ్చావు అచ్చమైన తెలుగు అమ్మాయి సో ఇలా నీకు త్రీ ఇయర్స్ లో ఎన్ని అవకాశాలు రావడం అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ గా ఉంటుంది లైక్ ఏంటంటే మన ఇండస్ట్రీలో తెలిసిందే క్యాస్టింగ్ కోచ్ కానీ కమిట్మెంట్స్ కానీ ఉంటుంటాయి సో మీకు ఇలాంటివి ఎప్పుడైనా నిద్రలేయ అది క్యాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అంటున్నారు కానీ నేను ఇప్పటివరకు వరికి ఇన్ని మూవీస్ చేశాను కదా సీరియస్లీ నేను ఇప్పటివరకు ఎక్కడ వినలేదు ఎవ్వరు నాతో అలా మాట్లాడలేదు సో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఇంత పెద్ద మూవీస్ లో చాన్స్ వచ్చింది అంటే అది ఈజీగా గా రాదు అదొక అపోహ అని మాత్రం మీరు అనకండి ఎందుకంటే అది ఫేస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా సీనియర్స్ ఉన్నారు అందులో శ్రీరెడ్డి ఒకరు ఇలా చాలా మంది ఉన్నారు ఓపెన్ వచ్చి బయటకు చెప్పిన వాళ్ళు అంటే మీకేంటి ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అబ్వియస్లీ అందరికి నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఈజీగా అని చెప్పేసి నేను ఎంత కష్టపడ్డాను మీకు తెలుసు అంత ఈజీ కాదండి ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవు అని చెప్పి అది చాలా బాగుంది అసలు తెలుగు అమ్మాయిలు వస్తే అవకాశాలు వస్తాయి ఇప్పుడు మీరు బయటపడట్లేదు శ్రీరెడ్డి చూసుకుంటే నేను బయటపడకపోవడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు నిజాలండి నిజాలు ఎవరు చెప్పారండి ఇండస్ట్రీలో ఉంటాయని నేనే చెప్తున్నా లేవని నేనే చెప్తున్నా లేవని లేవని మీరు అంటే మీకేదో రివ్యూస్ కోసం లేకపోతే ఏమంటారు మంచి వ్యూస్ కోసం మంచి వ్యూస్ కోసం కాంటెంట్ కోసం మీరేదో నోట్కు వచ్చింది మాట్లాడేస్తారు సో మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే తెలుగు అమ్మాయిలు రాకుండా పోతున్నారు ఇండస్ట్రీ అనేది నా ఒపీనియన్ నిజంగానే అవకాశాలు పోతాయి అని చెప్పేసి మీరు ఇలాంటి ఆన్సర్లు అని చెప్పేసి అది క్లారిటీ అయితే వచ్చింది చెప్పి అలా మీరు అనుకుంటే నేనేం చేయలేనండి మీరు అనుకుంటే నేనేం చేయలేను ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అనుకోవడం రాంగ్ అది ఒకప్పుడు ఏమైనా ఉందేమో నాకు తెలియదు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మిమ్మల్ని ఎవరో కమిట్మెంట్ అడిగారు అప్పుడు మీరు ఏం చేస్తారండి నా విషయం పక్కన పెడతా లేదు లేదు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి నేను ఇవ్వను ఇవ్వనని చెప్తాను అవకాశం కూడా మీ దగ్గర వన్ క్రోర్ కాస్ట్లీ కార్ ఉందని విన్నాం వా వన్ క్రోర్ ఎవరు చెప్పారు సో ఇప్పుడు వన్ క్రోర్ కాస్ట్లీ కార్ మీ దగ్గర ఉంది ఇప్పుడు లేకుండా అరే నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఉందని మీకు మీరు అనేసుకుంటే సరిపోతుందా నన్ను అడగాలి కదా మీరు ఉందా లేదా అని అడిగారు నేను లేదు అని చెప్పి అయినా కానీ మీరు ఉందా కారే లేదు అంటారా అసలు కారే లేదు లేదు ఊరికే వన్ సిఆర్ ఏమైనా కొనిస్తారా మీరు నాకు అది ఎవరు కొనిచ్చారు అని అడిగామండి ఎవరు కొనిచ్చారో అనే నాకు ఎవరు కొనిస్తారండి కార్ కొనిస్తే మా డాడీ కొనిస్తారు మా బ్రదర్ కొనిస్తాడు ఓకే నే కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తారు మీరు ఇది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గాడండి ఇది చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ నన్న అడుగుతూ బేసిక అర్థమైందా మీరు అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏంటి అనేది కూడా చూసుకుని అడగడం నేర్చుకోండి బేసిక్ గా నేను ఆల్రెడీ ఒకసారి క్లారిటీ ఇచ్చా తెలియదు ఏం తెలియదు ఎవరో ఏదో చెప్పారని అలా ఎలా అడుగుతారు అసలు హలో హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను మీ యాంకర్ జాస్మిన్ ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కోట బొమ్మాలి పిఎస్ మూవీ చాలా ఫేమస్ అయింది చాలా ట్రెండింగ్గా నిలిచింది సో నాకు తెలిసి ఇప్పటికీ అందరూ వెళ్ళి చూస్తుంటారు సో ఆ మూవీ నుంచి ఒక సెలబ్రిటీ మనతో ఉన్నారు అది ఎవరో తెలుసా శ్రీకాంత్ గారి వైఫ్ లక్కీ వర్మ గారు మనతో ఉన్నారు ఒకసారి హాయ్ మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను సో మీరు చెప్తూ చెప్తూ శ్రీకాంత్ గారి వైఫ్ అన్నారు శ్రీకాంత్ గారి మూవీలో ఎస్ లేదనుకోండి ఊహ గారు చూస్తే ఊహ కదకుండా కొడతారు మన ఇద్దరిని కలిపి లేదు లేదు మూవీలో అందుకనే కోట బొమ్మాలి పిఎస్ అని మెన్షన్ చేశారు సో మొదటిగా సినిమా మేము కూడా చూసాము చాలా బాగుంది కోట బొమ్మాలి పిఎస్ అని ఉంది కదా అసలు ఆ టైటిల్ ఏంటి అసలు పిఎస్ అని పక్కన ఉంది కదా అవును యాక్చువల్గా కోట బొమ్మాలి పిఎస్ అంటే అదొక ఊరి పేరు సో పిఎస్ అంటే మన అందరికి తెలుసు కదా పోలీస్ స్టేషన్ సో మూవీ పేరే కోట బొమ్మాలి పిఎస్ అనమాట అంటే ఎక్కువ థ్రిల్లర్ గాని ఇట్లాంటివి అంటే ఫస్ట్ కోట బొమ్మాలి అనగానే అందరు ఏదైనా హర్రర్ మూవీయా ఇలా అనుకుంటారు సో కొంచెం అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా అది ఆల్రెడీ ఇది రీమేక్ కదా నైట్ రీమేక్ కాబట్టి సో చాలా మందికి తెలుసు బట్ ఏంటి అంటే దీంట్లో చాలా అంటే మనం ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి చూసే సినిమా అని చెప్పొచ్చు సో మా డైరెక్టర్ గారి క్రియేటివిటీ కావచ్చు మొత్తం వాట్ ఎవర్ ఓకే మీరు ఈ సినిమాలో గతంలో మీరు చాలా మూవీస్ చేశారు అవును అన్ని మూవీస్ కంటే ఈ మూవీ ఎక్కువ హైలైట్ అనిపించింది మీ యాక్టింగ్ కానీ లైక్ అందులో ఎమోషన్

సో అసలు మీకు ఈ మూవీకి ఎలా ఛాన్స్ వచ్చింది అంటే ఆడిషన్ ఏమైనా తీసుకున్నారా లేదంటే నార్మల్గా ఆల్రెడీ ప్రీ ప్రీవియస్లో మీరు చేసిన మూవీస్ ఉన్నాయి కదా వాటిని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అలా ఏం లేదండి బేసిక్గా ఏంటంటే ఏ మూవీ చేసినా కానీ ఆడిషన్ అనేది ఇవ్వాల్సిందే కంపల్సరీ సో నేను కూడా ఇలా వేరే మేనేజర్ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది సో పలానా ప్లేస్లో ఒక ఆడిషన్ ఉంది పలానా మూవీస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు నాకు చెప్పినప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను చూశారు బట్ ఏంటి అంటే వాళ్ళు అన్నది ఏంటంటే సారీ లుక్ కూడా చూడాలి మేడం అన్నారు సో ఓకే అని చెప్పి వాళ్ళే కాస్ట్ కాస్ట్యూమ్స్ నెక్స్ట్ ఇయర్ రమ్మన్నారు సో సేమ్ మూవీలో క్యారెక్టర్కి తగ్గట్టుగా ఏదైతే కాస్ట్యూమ్ ఉంటుందో టోటల్ లుక్ చేంజ్ చేసేసారు చేసాక ఓకే డైరెక్టర్ గారు అన్నారు ఈ ఎంఐ ఫైనల్ చేయండి ఆల్మోస్ట్ అప్పటికే ఒక థర్టీ టు ఫార్టీ నెంబర్స్ని ఆడిషన్ తీసుకున్నారు వాళ్ళు సో ఫైనల్లీ నేను సెలెక్ట్ అయ్యాను అంటే ఆడిషన్ వెంటనే మీకు చెప్పారా ఓకే అని లేదంటే కాల్ అలా వెంటనే అంటే చెప్పారు వెంటనే చెప్పేశారు ఓకే అండి ఫైన్ మీరు సెట్ అయినట్టే కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్పారు సో వెంటనే ఇంకా నేను కొంచెం ఆలోచించాను మళ్ళీ క్యారెక్టర్ ఏంటి అనేది అప్పుడు మా కో డైరెక్టర్ గారి బ్రెయిన్ కాసేపు తినేసాను అనమాట సో ఏం సీన్స్ ఉంటాయి ఏముంటాయి శ్రీకాంత్ గారి వైఫ్ అంటే ఎలా క్యారెక్టర్ ఏంటి అనేది కొంచెం చూసుకోవాలి కదా సో వైఫ్ క్యారెక్టర్ కొంచెం కూడా కదా అంటే ఎలా ఉంటుందో ఏంటో అని నా ఉంటుంది సో క్యారెక్టర్ మనం తెలుసుకున్నా కానీ ఓకే చెప్తాం కదా సో వాళ్ళు ఓకే అన్నారు తర్వాత నేను కూడా ఆలోచించుకున్నాను అంటే నేను లైక్ ఎక్కువ అంతా కూడా ట్రెడిషనల్ గా ఫ్యామిలీ క్యారెక్టర్స్ అక్క వదిన లైక్ పోలీస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సో ఆ జోన్ లోనే ఈ క్యారెక్టర్ కూడా ఉంది బట్ ఇదేంటి అంటే మీరు చూసారు కదా ఎక్కువ గ్లామర్ అనేది ఉండదు అనమాట సో మిడిల్ ఫ్యామిలీ కాబట్టి సో దానికి తగ్గట్టుగానే క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఉంది యాక్చువల్లీ వైఫ్ గా కాకుండా మిమ్మల్ని హీరోయిన్ గా చెప్పినా గానీ అభ్యంతరం లేదండి అంటే చూడడానికి చాలా బాగున్నారు ఎంగా ఎందుకు ఆ డౌట్ వచ్చింది అంటే శ్రీకాంత్ గారు ఏజ్ కి వైఫ్ గా చేసేసరికి నన్ను కూడా ఏజ్ లా చూస్తున్నా నేను ఏమన్నా మంచిగా మీరు హీరోయిన్ గా తీసుకున్నా తప్పలేదు అన్న అవునా అంత ఎంగా అనిపిస్తుంది అంటే నాకు ఎందుకు ఎక్కడో సెటైరికల్ గా అనిపించింది లేదు చాలా అందంగా ఉన్నారు ఎంగా గ్లామర్ గా సో వైఫ్ క్యారెక్టర్ ఏంటనే అంతే అవునా అంటే మీకు వచ్చే మూవీస్ అన్ని ఇలాగే వస్తున్నాయా లేదంటే ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా ఏమైనా వస్తున్నాయా యాక్చువల్గా నాకు ఒక టూ లీడ్ క్యారెక్టర్స్ వచ్చాయి బట్ ఏంటి అంటే నాకు నచ్చలేదు అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు యాక్చువల్ గా మెయిన్ లీడ్ చేసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు బట్ ఏంటి అంటే ఎక్కువగా ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం నాకు సో ఆ జూన్ లోనే వెళ్తున్నాను అంత కూడా లైక్ ఒక మూవీలో ఒక హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు పబ్ సీన్స్ సమ్థింగ్ ఏదో చిన్న డ్రెస్సులు వేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ చెప్పారు నేను సారీ అండి నేను అంత షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని నేను చేయను నేను అంత ట్రెడిషనల్గా ఈ జోన్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను ఓకే అండి మీ ఇష్టం ట్రెడిషనల్గా వేసుకుంటే తప్ప లైక్ ట్రెడిషనల్ అంటే నేను వేసుకునేది ట్రెడిషనల్ లేదు ఉండే డ్రెస్ అన్నారు కదా సో అది ప్రాబ్లం అవుతుందా ప్రాబ్లం అవుతుందా అంటే అంటే ఎవరికి ప్రాబ్లం అనేది నాకు అనవసరం నాకు నచ్చదు బేసిక్ ఎవరైనా వేసుకుంటే ఇష్టం మళ్ళీ ఇప్పుడు ఎవరైనా నేను వేసుకొని ఎక్కువ అసలు నేను అసలు వేసుకోను వేసుకున్నప్పుడు వేసుకుంటాను అసలు లేదండి అంటే జీన్స్ టీషర్ట్ ఇదే నా దృష్టిలో ఎక్కువ ఏమంటారు వెస్టర్న్ ఓకే ఇప్పుడు మీరు వెస్టర్న్ నేను వాడను నేను ట్రెడిషనల్ గా ఉంటా అంటున్నాను కదా ఒకవేళ ప్రభాస్ మూవీ వచ్చింది మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చింది అందులో మొత్తం వెస్టర్న్ వేసుకోవాలి అప్పుడు ఏం చేస్తారు నేను అసలు లీడ్ క్యారెక్టర్స్ చేయను చేయను అది ప్రభాస్ ప్రభాస్ కానివ్వండి పవన్ కళ్యాణ్ నేను లీడ్ క్యారెక్టర్స్ నాకు అసలు ఇష్టం లేదు బేసిక్ గా నాకు అంత సినిమా లేదు సినిమా కాదు ఇన్ కేసు వస్తే అలాంటి అవకాశం నేను లీడ్ క్యారెక్టర్స్ అసలు చేయను అండి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి నేను ఎక్కువ రోజులు ఉందాం అనుకుంటున్నాను ఇండస్ట్రీలో సో ఇండస్ట్రీలో నాకు తెలిసి అంటే చేసే వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతారని కాదు బట్ ఏంటి అంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఓకే అంటే ఇప్పుడు ట్రెడిషనల్ గా ఉండడమే ఇష్టం అంటున్నారు కదా లైక్ ఎందుకు వెస్టర్న్ లీడ్ క్యారెక్టర్స్ వద్దు అనుకుంటున్నారు మీరు అంటే లీడ్ క్యారెక్టర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇండస్ట్రీలో అయ్యో లీడ్ క్యారెక్టర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు చేసే హీరోయిన్స్ అందరూ ఏమైపోవాలండి అసలు అట్లా ఏం లేదు నాకు ఇష్టం లేదు అంతే దట్స్ ఇట్ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడతానండి ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చేయాలి ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఒకటి టైం సెన్స్ రెండు డిస్ప్లే ఇవి రెండు ఉంటే ఇండస్ట్రీయే కాదు మీరు లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే కొన్ని సిచువేషన్స్ ఏమైనా ఎదురాయా మీకు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు మూవీస్ ఆడిషన్స్ కానీ వెళ్తుంటారు కదా ఏమైనా సిచువేషన్స్ ఎదురైనాయా సిచువేషన్స్ అంటే ఏంటి మీ ఉద్దేశం సిచువేషన్స్ లైక్ వద్దా ఇంకా ఈ మూవీ ఆడిషన్ ఇచ్చినప్పుడు కానీ ఇలా ఇస్తూ ఇస్తూ అంటే ఎవరికి అంత ఈజీగా ఛాన్స్ రాదు కదా అవును సో అలా ఇస్తూ ఇస్తూ మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా అంటే ఆడిషన్స్ చాలా మూవీస్కి వెళ్తూ ఇస్తూ ఉంటాం ఏంటి అంటే డైరెక్టర్స్ కూడా ఆ క్యారెక్టరైజేషన్కి మనం సూటబుల్గా కాదనేది కూడా వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిన ప్రతి ఆడిషన్కి మనకి క్యారెక్టర్ ఇచ్చేయాలని ఎక్కడ రూల్ లేదండి సో డైరెక్టర్స్ కూడా చూసుకుంటారు సో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందా ఓకే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి సో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట అంతా సో మనం వెళ్ళగానే ఆడిషన్కి వెళ్ళగానే క్యారెక్టర్స్ వచ్చేస్తే అసలు ఇండస్ట్రీకి వెళ్ళగానే క్యారెక్టర్స్ వచ్చేస్తాయి అనుకోవడం అంత ఈజీ కాదు ఒక ఇండస్ట్రీ అంటేనే ఒక మహా సముద్రం సో వన్స్ ఒక్కసారి వెళ్ళాక మళ్ళీ వెనుక తిరిగి చూసుకోవద్దు ఎప్పుడైనా సరే సో ముందుకు వెళ్తూ ఉండాలి కానీ వెనక తిరిగి చూసుకుంటే ఇంక మనం నిలబడలేము ఇండస్ట్రీలో సో మీరు ఫస్ట్లో ఒక యాంకరు న్యూస్ ప్రెజెంటర్ అని చూసాం మేము అని నిజమేనా యా నేను యాంకర్ న్యూస్ ప్రెజెంటర్ రిపోర్టర్ అన్ని ఆల్రౌండర్ మరి ఎందుకు ఆర్టిస్ట్గా మీరు సినిమాలోకి వచ్చారు అంటే ఇప్పుడు మనం స్టెప్స్ ఉన్నాయండి ఇప్పుడు స్టెప్స్ ఉన్నప్పుడు మనం ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతాం వన్ బై వన్ ఎక్కుతాం కదా ఎక్కిన స్టెప్ దగ్గర ఆగిపోం కదా సో నేను అలా ఇంకొక స్టెప్ వేసాను అంతే అంటే నువ్వు యాంకరింగ్ లోకి వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఈ మూవీస్ లోకి వెళ్ళాలని వచ్చావా ఈ జర్నలిజం లోకి లేదంటే ఎలా అనుకోనొచ్చా అసలు నేను ఇండియా అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా నేను అసలు అనుకోలేదు బేసిక్ గా ఒక రోజు మన యాక్చువల్ గా ప్రాపర్ భీమ్వరం కదా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటే ఒక యాడ్ వస్తుంది అనమాట లోకల్ ఛానల్ అది వీసీవీ అని చెప్పేసి ఉంటుంది సో అందులో ఏంటి అంటే న్యూస్ రీడర్స్ కావాళ్ళు అని చెప్పేసి వస్తూ ఉంటుంది కదా సో నేను చూసాను ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోలేదు అసలు మా డాడీ అసలు ఒప్పుకోరు మా మదర్ కూడా వద్దు అన్నారు బట్ నేను ఇంకా ఫైట్ చేసి వాళ్ళతోటి కొన్ని రోజులు తర్వాత మా బ్రదర్ సపోర్టింగ్ ఎక్కువ ఉంది నాకు ఇప్పటికే 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 కదా ఎప్పటికే ఉంటుంది సో ఇప్పుడు మా డాడీ మమ్మీ కూడా ఫుల్ హ్యాపీ అనమాట సో ఈ మూవీ నిన్న రిలీజ్ అవగానే మా డాడీ అసలు థియేటర్కి వెళ్ళి ఆయన ఎప్పుడు సినిమాలు చూడరు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము చూసిన లాస్ట్ మూవీ ఏంటి అంటే పోకరి మూవీకి మా ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి చూసాం మళ్ళీ మా డాడీ ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఏ సినిమా చూడలేదు సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కోట బొమ్మాలి మూవీ చూసి ఫోన్ చేశారు బాగుందిరా అంటే యాక్చువల్గా ఇంట్లో నన్ను అని పిలుస్తారు సో మా చిన్నోడా అలా అని పిలుస్తూ ఉంటారు సో అయితే బాగుందిరా మూవీ బాగానే చేసావు ఏంటి నీకు మేకప్ వేయలేదా అని అడిగారు సో చెప్పాను ఈ క్యారెక్టర్కి మేకప్ ఉండదు డాడీ నార్మల్గా మిడిల్ ఫ్యామిలీ మాది సో ఇలా ఇలా అంటే బాగుందమ్మా బాగానే చేసావు అన్నారు ఓకే చాలా బాగా చేశారు అండ్ మీరు ఎన్ని మూవీస్ చేశారు ఫస్ట్ మూవీ మీద ఏది ఆ ఫస్ట్ మూవీ వచ్చేసి శేఖర్ ఓకే అందులో హీరోయిన్కి అక్కగా చేశాను నెక్స్ట్ వచ్చేసి తగ్గేదేలే చేశాను నవీన్ చంద్ర గారికి అక్కగా సో నవీన్ చంద్ర గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక విషయంలో ఎందుకంటే ఆ మూవీ టైంలో వెరీ ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయన్నమాట తనకి నాకు సో సడన్గా అక్కడ డైలాగ్స్ అనేవి నాకు సరిగా అర్థం కాలేదు సో అర్థం కాకపోయేసరికి నవీన్ చంద్ర గారు అని పక్కకు పిలిచి కూర్చోబెట్టి ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే సో అంటే నేను నాతో ప్రాక్టీస్ చేయించారు ఇంకా ఎమోషనల్ ఇంకా ఎమోషనల్ అని చెప్పేసి సో చేసాము చాలా బాగా వచ్చింది ఆ సీన్స్ కూడా ఓకే వెరీ నైస్ పర్సన్ అంటే ఒక హీరో అంతలా కూర్చోబెట్టి మనకి ఇంకా ఇంకా ఎమోషనల్గా మీరు ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు వెరీ రేర్ ఉంటారు సో మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా మీకు ఇందులో బాగా ఎక్కువ నచ్చిన మూవీ కోటబొమ్మలి పిఎస్ కోటబొమ్మలి పిఎస్ ఎందుకంటే నేను చేసిన మూవీస్ అన్నిట్లో అంటే నా టైం బ్యాడ్ అనుకోవాలి ఎక్కువ ఎడిటింగ్లో మొత్తం పోయినాయి చాలా మూవీస్లో అంటే చేయడం ఎక్కువ రోజులే చేశాను బట్ ఏంటంటే ఎడిటింగ్లో మొత్తం చాలా మట్టికి వెళ్ళిపోయింది కోట బొమ్మలి పిఎస్ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ తేజమ్మని గారికి అలాగే మా టీంకి గీతార్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఏ చేయబోతున్నారండి నెక్స్ట్ నాగశౌర్య గారితో ఒక మూవీ చేస్తున్నాను సో చాలా అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు రియలీ థ్యాంక్ యూ వైష్ణవి బ్యానర్స్ అండ్ ఇంకా ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అవి ఇప్పుడే చెప్పాను చెప్పద్దు కూడా ఓహో ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీరు చేసిన వాటి అన్నిటిలో రొమాంటిక్ క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేదు ఇన్ కేస్ అలాంటివి వస్తే నువ్వు చేయడానికి రెడీ ఉన్నావో అలా లేదండి నేను చేయను అసలు చేయదు నాకు ఇష్టం లేదు అంటే ఎందుకు అట్లా ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు అన్ని చేయాలి కదా మీరు ఎందుకు మరి ఇట్లా రొమాంటిక్ ది ఏమైనా వస్తే నేను చేయను అంటున్నారు అంటే యాక్టర్ అంటే ప్రతిదీ చేయాలి అని చెప్పేసి ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా రాయలేదు బట్ ఒక ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఏదైనా ఉండాలి ఏదైనా చేయగలిగేటట్టు ఉండాలి బట్ నాకు నచ్చనిది నేను ఎందుకు చేయాలి రొమాంటిక్ సీన్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా ఈ రొమాంటిక్ సీన్స్ కానీ ఈ వెస్టర్న్ వేర్ కానీ ఈ టైప్ ఆఫ్ ఆ జోన్ లోకి నేను ఎక్కువ వెళ్ళాలనుకోవట్లేదండి అంతా నేను ఇది వరకు లైక్ హేమ వాణి గారు రజిత గారు వీళ్ళందరూ ఫ్యామిలీ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కదా అక్క వదిన సో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం సో అవస్తేనే చేస్తాను లేదంటే ఓకే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇయర్స్ అంతే ఓన్లీ త్రీ ఇయర్స్ పాసిబుల్ అండి పాసిబుల్ అంటే కష్టపడింది ఏది రాదండి మన దగ్గరికి ఈజీగా సో యాక్చువల్గా ఏంటంటే నేను ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఆ టీం వాళ్ళు చూస్తారు కదా సో మన ప్రొఫైల్ ఎవర్ ఇవన్నీ సో మన ప్రొఫైల్ చూసినప్పుడు ఈ మూవీ చేసాక నెక్స్ట్ ఏదైనా మూవీ ఉంటే మనకి కాల్ చేసి మేడం పలానా మూవీ ఆడిషన్ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి సో అలా త్రూ త్రూ ఒకరిత్రు త్రూ మేనేజర్స్ ఉంటారు కదా మేనేజర్స్తో వాళ్ళతో మాట్లాడి సో అలా ఆడిషన్స్ ఏంటి మీడియాలోకి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చా సో ఇండస్ట్రీకి వచ్చి మూవీస్ మాత్రం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ యాక్చువల్లీ నేను నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని విన్నాను కానీ ఇన్ని అవకాశాలు రావడం అంటే అది త్రీ ఇయర్స్లో ఎన్ని మూవీస్ చేయడం అంటే గ్రేట్ అవును సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరు ఏం చేయరండి ఈ రోజుల్లో మీకు నిజం చెప్పిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఐ లైక్ మన సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు మనకి లైఫ్లో ఏది చేయరు సో మనంతటి మనం కష్టపడి వెళ్తేనే అవకాశం అనేది వస్తుంది ఇప్పుడు చాలా మందికి చాలా మంది డైరెక్టర్స్ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తెలుసు వాళ్ళకి నేను తెలుసు తెలిసినంత మాత్రమే క్యారెక్టర్ ఇవ్వాలని ఎక్కడా లేదండి అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా మనం ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తెలుసు కదా అని చెప్పి క్యారెక్టర్స్ ఎవరు ఇక్కడ ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటారు కదా ఇప్పుడు నువ్వు కూడా ఒక తెలుగు అమ్మాయి అందులోనూ భీమవరం నుంచి వచ్చావు అచ్చమైన తెలుగు అమ్మాయి సో ఇలా నీకు త్రీ ఇయర్స్ లో ఇన్ని అవకాశాలు రావడం అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది అవును లైక్ ఏంటంటే మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ కానీ ఉంటుంటాయి సో మీకు ఇలాంటివి ఎప్పుడైనా అది క్యాస్టింగ్ కావచ్చు ఇవన్నీ అంటున్నారు కానీ నేను ఇప్పటివరకు ఇన్ని మూవీస్ చేశాను కదా సీరియస్లీ నేను ఇప్పటివరకు ఎక్కడా వినలేదు ఎవరు నాతో అలా మాట్లాడలేదు ఓకే సో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది నాకు కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే టెన్ మూవీస్ చేశానంటే మీరు అన్నట్టు క్యాస్టింగ్ కోచ్ కానీ వాట్ ఎవర్ ఏదో తెలుస్తుంది కదా మనకి అవును సో నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు నాకు తెలిసి అలాంటివి ఏం లేవు అనుకుంటున్నా సో ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి తెలుగు వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ రావాలంటే చాలా కష్టం అవుతుంది అని అంటారు కదా ఇప్పుడు మీరు ఒక తెలుగు అమ్మాయి మీరు చాలా ఈజీగా త్రీ ఇయర్స్ లో చాలా మూవీస్ చేశారు నేను చూసినప్పటికైనా ఇది చాలా మందికి పాసిబుల్ అవ్వట్లేదు తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరు అంటారు కదా మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఈజీగా అని చెప్పేసి నేను ఎంత కష్టపడ్డాను మీకు తెలుసా ఎన్ని తెలుసు యా అదే నేను ఎన్ని అంటే ఎక్కడ ఆడిషన్ ఉంటే నేను అక్కడ ఆడిషన్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఒక ఒక ప్లేస్లో అయితే మార్నింగ్ లెవెన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫోర్ వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి సో ఆడిషన్ కోసం అంటే అంత మంది చాలా నేను అప్రాక్సిమేట్లీ చెప్పలేను ఆల్మోస్ట్ చాలా ఆఫీసెస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇస్తూ ఉంటాం బట్ చాలా ట్రయల్స్ వేసాను అన్ని ట్రయల్స్ వేసిన మూలానే నేను కనీసం ఈ మూవీస్ అన్నా అంటే చిన్న క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ చేయగలిగాను అంత ఈజీ కాదండి ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవు అని చెప్పి అది చాలా రాంగ్ అసలు తెలుగు అమ్మాయిలు వస్తే అవకాశాలు వస్తాయి అంతే అంతే కదా ఇప్పుడు మీరు కూడా రండి ఇండస్ట్రీకి ఛాన్స్ నేను సినిమాలకి మీకు ఒకటి అదే చెప్తున్నా ఎవరు ఎవరికి ఇక్కడ ఛాన్సులు ఇప్పించరు మనం ఆడిషన్ ఇస్తే ఆడిషన్ లో వాళ్ళు అనుకున్న క్యారెక్టరైజేషన్ కి మనం కరెక్ట్గా సూటబుల్ అనిపిస్తేనే మీ క్యారెక్టర్ వస్తుంది అట్లా ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుగు వాళ్ళు సెట్ కానెట్టే కదా సెట్ ఎందుకు అట్లా వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ కమిట్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కదా మేము ఇవాళకి అందం ఉంది పర్సనాలిటీ ఉంది మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ ఆడిషన్స్ కి వెళ్ళిర్రు వాళ్ళకంటే వరస్తుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు మరి వీళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు మీకు ఒకటి లాజిక్ అందంగా ఉన్నారు అని మనకు మనం అనుకుంటే సరిపోదండి డైరెక్టర్ అంతే ఇప్పుడు నేను నాకు నేనే అందంగా ఉన్నాను అనుకుంటే సరిపోదు కదా డైరెక్టర్ కనిపించాలి అరే అమ్మాయి బాగుంది ఈ క్యారెక్టర్ కి పెట్టుకోగలం ఈ క్యారెక్టర్ కి సూటబుల్ అని అంతేగాని నాకు నేను అందంగా ఉన్నా నాకు నేను తోపుని నాకు ఆ డైరెక్టర్ ఈ క్యారెక్టర్ లేదు ఆ క్యారెక్టర్ లేదు అలా అనడం రాంగ్ బేసిక్ గా ఇంకొకటి ఏంటంటే చాలా మంది చాలా ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు కానీ సెలెక్ట్ కారు కాలేదంటే అది మన మైనస్ అంటే కొంచెం మంది చబ్బీగా ఉండడం వల్ల మరి సన్నగా ఉండడం వల్ల నేను ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేదాన్ని సో ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ రావాలంటే దానికి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి ఓకే అంతే సరే ఇప్పటివరకు మీకు కమిట్మెంట్స్ అన్న టాపిక్ ఇప్పటివరకు మీరు అయితే ఫేస్ చేయలేదు అంటున్నారు అట్లీస్ట్ పులిహోర అయితే ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకు పులిహోర రాజులు అంటే మీరు చెప్పినట్టు అట్లా ఏం లేదు బట్ మేడం మీరు బాగున్నారు మీకు ఇంకా మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుండు చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు సో ఈ టైప్ ఆఫ్ చెప్తూ ఉంటారు చాలా మంది అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఓకే అండి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒక డైరెక్టర్ చూసి అరే అమ్మాయి మంచిగా ఉంది మంచి క్యారెక్టర్ వచ్చి ఈ అమ్మాయికి అని చెప్పేసి అనుకున్నాను చాలామంది అయితే కొత్త వాళ్ళు కదండి మీకు అందుకే చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తున్నారు అంటున్నారు ఓకే బట్ ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుందండి ఒక్కసారి మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి కానీ ఒక్కసారి మొత్తం ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కేయాలనుకోవడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ బట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్న చేసుకుంటేనే మంచిది సో నేను అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం వల్లనే ఈ రోజు నాకు కోట బొమ్మల పేర్స్ లో కూడా మంచి ఆపర్చునిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ తర్వాత మీకు గ్యాప్ వచ్చింది ఎందుకంటారు అంటే ఆపర్చునిటీస్ రావాలి కదా అండి ఇది ఏం మనకి ఏమంటారు పర్మనెంట్ జాబ్ ఏం కాదు సో ఎక్కడ ఏ మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి చెప్తున్నాను కదా ఏది అంత ఈజీ కాదు సో గాడ్ ఫాదర్ తర్వాత నాకు కొంచెం టైం పట్టింది ఎందుకంటే నేను స్లోగా అంటే నాకు ఆఫర్స్ చాలా వచ్చాయి బేసిక్గా అయితే నేను ఈ త్రీ ఇయర్స్ లో ట్వంటీ అబౌవ్ మూవీస్ చేసి ఉండాలి నాకు వచ్చిన ఆఫర్స్కి బట్ నేనే చూసింగ్ చిన్న క్యారెక్టర్ అయినా ఒక్క ఫోర్ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అయినా మంచి సినిమా మంచి సినిమా చేయాలి సో ఆ క్యారెక్టర్లో మనకంటూ ఒక నేమ్ ఫేమ్ అన్నీ రావాలి అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అలాంటి టైంలోనే నాకు ఈ కోట బొమ్మలు పిఎస్ అనే వచ్చింది సో ఇంకొకటి ప్లస్ ఏంటి అంటే మా డైరెక్టర్ గారు కొంచెం ఫ్రెష్ లుక్ ఉండాలి సో హైట్ ఇవన్నీ అనుకున్నారు వాళ్ళు క్యారెక్టర్ సిక్స్ ఉంటారు అండి హైట్ సిక్స్ కంటే ఎక్కువ ఉంటారు అనుకుంటున్నారు సిక్స్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు చాలా హైట్ ఉన్నారండి మీరు కూర్చుంది నిజంగా చాలా హైట్ యా హైట్ ఉన్నాను బట్ నేను ఫైవ్ సెవెన్ ఉన్నాను హైట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ తెలిసిగా సిక్స్ కూడా అయిపోతారు ఇంకా ముందు ముందు అంటే అయిపోయిందా హైట్ పెరిగే ఏజ్ ఓ అట్లా అంటారా అబ్బా అంటే మీరు ఇంకా పెరుగుదామనే ఉద్దేశంలో ఉన్నారు నేను పెరగా నేను ఇంతే పొట్టి అంతేనా పొట్టుకున్నందుకు వెనకాల ఇది వేసినారండి మీరు మంచిగా హైట్ అందుకని మంచిగా కోట బొమ్మాలి పిఎస్ గాడ్ ఫాదర్ ఇట్లా వెళ్ళిపోతున్నారు హైట్ వల్లనే అంటారా చాలా మంది అవును హైట్ నా ప్లస్ అనుకోవాలి చాలా మంది డైరెక్టర్స్ అన్నారు కూడా ఏంటండి ఇంత హైట్ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇంత హైట్ ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు అని చెప్పేసి సో అప్పుడు ఓకే నా హైట్ కూడా నాకు నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను అబ్బాయి ఇంత హైట్ ఎందుకున్నాను అని చెప్పేసి ఏమో ముందు ముందు ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేస్తారేమో అలాంటి అసలు అలాంటి ఆశలు లేవండి అవకాశం వచ్చినా తీసుకొని అంటున్నా అందరు గుర్తు పెట్టుకోండి హీరోయిన్ అవకాశం వచ్చినా చేయదంట నేను చెప్పినాను కదా ఓన్లీ నా ఫోకస్ మొత్తం అంతా కూడా ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఇప్పుడు కోట లో మీరు చేశారు కదా సెట్ లో ఎలా ఉండే ఎక్కువగా కామెడీ పర్సన్స్ ఎవరు అక్కడ లైక్ సెట్ అంతా అంత సీరియస్ గా నడిచిందా కామెడీ కామెడీగా నడిచింది సో మా వాళ్ళందరూ నన్ను బాగా ఏడ్పించేవారండి నాకు ఏంటంటే ఈ రోజు ఏం సీన్స్ జరుగుతున్నాయి ఏంటి అంటే మా వాళ్ళు వచ్చి మీకు శ్రీకాంత్ గారికి ఒక రై రెయిన్ సాంగ్ ఉందంట సో అదంట ఇదంట అని చెప్పి నేను భయపెట్టేసేవాళ్ళు అనమాట ఏం చెప్పలేదు కదా నాకు మూవీలో అంత డీసెంట్ ఉంటుంది అసలు శ్రీకాంత్ గారు మీ హ్యాండ్ కూడా టచ్ చేయరని చెప్పారు ఇప్పుడు ఈ సాంగ్ ఎలా పెడతారు ఇదేంటి అదేంటి అంటే ఊరికి నన్ను ఏడ్పించడానికి నా గురించి వాళ్ళకి తెలుసు కదా ఓకే సో మా వాళ్ళు కొంచెం అట్లా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో తర్వాత సెట్లోకి వెళ్ళాక ఊరికే మేడం సరదాగా అన్నాం మీరు నార్మల్ అయిపోయిన అసలు ఎమోషనల్ సీన్ మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని మధ్యలో నవ్వకండి అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు శ్రీకాంత్ గారితో మీ జర్నీ ఎలా అనిపించింది శ్రీకాంత్ గారు నాకు ఆయన చూస్తేనే భయం వేసేది శ్రీకాంత్ గారిని అంటే సీనియర్ యాక్టర్ కదా సో ఏమైనా డైలాగ్ ఏమైనా మిస్టేక్ చెప్తాను ఇచ్చిందే చిన్న చిన్న డైలాగ్స్ అవి కూడా ఏమైనా అడీట్ అవుతుందా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను కానీ శ్రీకాంత్ గారు కూడా వెరీ గుడ్ పర్సన్ అంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్టింగ్ ఎందుకంటే మీరు శ్రీకాంత్ తో కలిసి డైలాగ్స్ చెప్పారు కాబట్టి చాలా ధైర్యం ఉండాలి దానికి ఎంతో సీనియర్ అయితే మాత్రం చేయలేదు చాలా బాగా చేశారు మేము కూడా మూవీ అంతా చూసాము చాలా బాగుంది మీ యాక్టింగ్ ఓకే కాకపోతే ఇక్కడ ఉన్న క్వశ్చనింగ్ ఏంటంటే గాడ్ ఫాదర్ గాని ఇవన్నీ మీరు చేసిన అన్ని పెద్ద మూవీసే చేశారు ఇప్పుడు చిన్న మూవీస్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు నేను ఏ మూవీ వచ్చినా చేస్తానండి అది చిన్న మూవీయా పెద్ద మూవీ అనేది కాదు నాకు ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఇంపార్టెంట్ అంతే ఓకే చిన్న చిన్న మూవీస్ అయినా మీరు చేస్తాను లైక్ వెబ్ సిరీస్ కానీ చేస్తానండి చేస్తాను చేయడానికి రెడీ ఉన్నారు అండ్ వన్ థింగ్ మీరు ఎక్కువగా పూజలు చేస్తుంటారు డైలీ అని విన్నాము అంటే మీకేమైనా ఇలా మత ఏమైనా ఉందా అంటే ఎప్పుడు పూజలు మీరు స్టార్టింగ్ నుంచి నేను అడిగింది అందుకే ట్రెడిషనల్ ట్రెడిషనల్ నాకు వెస్టర్న్ నచ్చదు అన్నారు కదా సో వెస్టర్న్ వేసుకునే వాళ్ళు అంటే నేను చెప్పింది ఏంటంటే నాకు నచ్చదు వెస్టర్న్ ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా వెస్ట్రన్ వేసుకుంటే అదే అరే భలే క్యూట్ గా ఉన్నారు బాగున్నారు అనుకుంటాను బట్ నేను ఎవరిని కామెంట్ చేయను కామెంట్ చేయరు నో నోను అస్సలు లేదు సో అదే మీరు ఎక్కువగా ట్రెడిషనల్ గా ఉంటూ ఇందాక మీరు ఒకటి అన్నారు కదా ఏంటది కుల పిచ్చా కుల పిచ్చి కాదండి పిచ్చి అన్నారు కదా నేను యాంకర్ని బేసిక్ గా అర్థమవుతుందా మీకు నేను ఇంటర్వ్యూస్ చాలా చేశాను చాలా మందిని సో ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళేంటో కూడా చూసి తెలుసుకుని అడగడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇంకొకటి సినిమా గురించి కాదు నేను ఇలాంటి సినిమాలు చాలా చూసాను బేసిక్ గా అర్థమైందా ఇలాంటి సినిమాలు నేను చాలా చూసాను బట్ మీరు మతపిచ్చి అన్నారు కదా అది మత పిచ్చి అని మీకు ఎందుకు అనిపించింది నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి యాంకర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి అంత టైం ఉండదు అది నిజం వాళ్ళు లేచిన నుంచి వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అందులోనూ నువ్వు మూవీస్ చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్స్ లో డైలీ నువ్వు దానికి టైం కేటాయించి కూర్చొని పూజలు చేస్తున్నావు అంటే పిచ్చి అనుకోకపోతే ఇంకేమనుకుంటారు నేను ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నానా ఏంటి క్షుద్ర పూజలు ఏం కాదు పూజలు చేస్తుంటారని విన్నాము అది రెగ్యులర్ మంచిదే మంచి పనే కదండి రోజు పూజ దేవుడికి ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే కంపల్సరీ మనం ఫస్ట్ ఎవరిని మొక్కుతాం తల్లిదండ్రుల్ని ఇంకొకటి దేవుడిని సో నేను దేవుడికి రోజు పూజ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాలేదు ఇబ్బంది కాదండి మా మదర్ ఎక్కువగా పూజలు చేస్తారండి ఎవ్రీడే మా మదర్ పూజలు చేస్తారు సో నాకు కూడా అది అలవాటు అయింది సో నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీరు అనుకుంటున్నారా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు అంటే మీకు ఇండస్ట్రీ పీపుల్ అంటే నా నా దృష్టిలో మీకు చాలా తక్కువగా ఆలోచిస్తారు మీరంతా దట్ ఆలోచిస్తారు మీరే అవును నేను ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎప్పుడు ఎవరిని నేను చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నా నా ఇంటర్వ్యూస్ అన్ని మీరు చూడండి చాలా కరెక్ట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటాయి అంతేగాని మీకు పూజలు చేస్తున్నారు మీకు మత పిచ్చా లేదంటే మీ పేరు రాజుగారు అమ్మాయి కుల పిచ్చా వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఉంది ఒక మీరు చేసేది ఏనండి ఇండస్ట్రీ అంటే మీకు ఎలా కనిపిస్తున్నారు అసలు మేమే ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ ఇంకొకటి ఇంకొకటి ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి చెప్పండి ఇప్పుడు మేమైతే ఏదైనా పూజ చే అంటే ఒక మూవీ స్టార్ట్ అయినా గానీ షూట్ స్టార్ట్ అయినా గానీ ముందు కెమెరాకి పూజ చేస్తాను రోజు పూజ అయ్యారు కదా చేస్తారు కదా ప్రతి రోజు చేస్తారు అది వేరు అలాగే నేను ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు పూజ టైం పెట్టుకోవడం లేదు గంట సేపు అవదండి గంట సేపు నేను ఏం చేయడం మీరు వచ్చి చూసారన్న టైమింగ్ మీరు ఏమైనా ఫాలో అవుతున్నారు వచ్చి లేదంటే ఏమైనా మా ఇంట్లో కెమెరాస్ పెట్టారు సరే ఎక్కువగా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం నాకు అందరూ ఇష్టమే అందరూ ఇష్టం అందరి దేవుళ్ళు ఇష్టమే అలా అని చెప్పి ఓన్లీ హిందూస్ అనే కాదు నేను చర్చికి కూడా వెళ్తా అప్పుడప్పుడు వెళ్తారు వెళ్తాను అన్నిటికీ ఎస్ అవును నాకు ఎస్పెషల్ అనలేదు కాకపోతే ఏంటంటే మనం హిందువులు కాబట్టి కొంచెం నాకు ఆ ఇది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి కోరికలు ఎక్కువ అంటారు ఆ కోరికలతోనే వాళ్ళ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అని అంతేనా అవును అంటే కోరికలు ఏం కోరికలు ఉన్నాయని అడగండి ఫస్ట్ మీరు నన్ను ఆ కోరికలు చెప్పొద్దు నేను చెప్తాను నాకు అలాంటి భయం ఏం లేదు నేను కోరుకుంటాను ఏమని కోరుకుంటానండి దేవుడి అందరూ బాగుండాలి అందులో నేను కోరుకుంటా అంతే సినిమా డైలాగ్ లాగా ఉంది సినిమా డైలాగులు కాదండి ఇప్పుడు సినిమా డైలాగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అదే డైలాగ్ ఇప్పుడు మీరు సినిమా డైలాగ్ అన్నారు కదా రాసుకుంటే అది ఎవరు రాస్తారు పూజలు చేస్తే ఎవరు అంటే పూజలు చేసుకుంటారు రాసుకున్నారు మీకు తెలుసా ప్రతి డైరెక్టర్ కూడా ఇంట్లో పూజలు చేస్తారండి పూజలు చేసి స్క్రిప్ట్ రాసుకుంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మీకు స్క్రిప్ట్ రాసాగా కూడా వాళ్ళు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టే డైరెక్టర్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అది మరి ఎందుకు ట్రెడిషనల్ ట్రెడిషనల్ అంటే నీకు స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ నుంచి ట్రెడిషనల్ గానే ఉండాలి ఇలాగే వేసుకోవాలి ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని ఏమన్నా మీకు ట్రెడిషనల్ గా బట్టలు వేసుకునే వాళ్ళందరూ మనుషులు కాదా మీ దృష్టిలో అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను అట్లా ట్రెడిషనల్ గా వేసుకునే వాళ్ళు కాదు అనట్లేదు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీడియాలో అరే ఇండస్ట్రీలో ఉంటే ఒక్కొక్క విషయం చెప్తానండి నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వెస్ట్రన్ వేర్ వేసుకుని ఎదురుతున్నారు అనుకుంటున్నారా మీరు మీకు ఒకటి చెప్పాలా మూవీస్ లో హీరోయిన్స్ ఎవరైనా ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది మీరు వాళ్ళని బయట చూడండి ట్రెడిషనల్ గానే కనిపిస్తారు ఎగ్జాంపుల్ అనుష్క గారు ఆవిడ మూవీస్ వేసుకుంటారు బయట ఎప్పుడైనా మీరు వెస్ట్రన్ వేసుకోవడం చూసారా చూడలే చూడలే కాకపోతే మిమ్మల్ని అప్పటి నుంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఎందుకు వేసుకుంటారు అని చెప్పి మీరు వేసుకుంటే ట్రెడిషనల్ కంటే ఇంకా అందంగా ఉంటారండి వద్దండి నాకు అంత అందం అవసరం లేదు అవసరం లేదు నాకు ఇలా ఉంటే చాలు నిజంగా మీరు ఎంత సీరియస్ అవుతున్నారు అయ్యో సీరియస్ కాదు మీరు విన్నా అరే మేడం చాలా నేను చాలా కూల్ గా ఉంటాను బేసిక్ గాని సో మీరు అడిగే క్వశ్చనింగ్ సరిగా లేకపోతే ఆన్సర్ ఇలాగే వస్తుంది కోపం వస్తుంది ఇప్పుడు నాకు కోపం కాదు ఇంత కూల్ గా ఇంత ఇదిగా మాట్లాడుతుంది మీకు కోపం అనిపిస్తుందా ఇది ఎక్కడో కొంచెం అనిపిస్తుంది మేడం కదా భీమవరం కదా ఆ మాత్రం ఉంటదండి వెటకారం భీమవరం వాళ్ళంతా ఎటకారాలే ఆ భీమవరం వాళ్ళంతా కాదు బేసిక్గా ఈ రోజుల్లో అంటే ఎదుటి వాళ్ళని బట్టి కొంచెం వెటకారం ఉండాలి అప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది సరే మేడం మీరు ఏమంటే అది సరే మీరు మీడియా మీడియాలో ఉన్నారు కదా ఫస్ట్ మీడియానా ఇండస్ట్రీ అంటే ఏది చూస్ చేసుకుంటారు రెండునండి మీడియా నేను రెండు కళ్ళు అని చెప్తా గదండి మరి మూడో కన్ను మూడో కన్ను ఇక్కడ ఏను మీరు మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి ఇక్కడ మూడో కన్ను వేస్తే మీరని చెప్తాను మీ పేరు చెప్తా అవును అయ్యా నా పేరు తెలుసా మీకు ఫస్ట్ మీ పేరే ఏదో ఉంది కదా మల్లె పువ్వు జాస్మిన్ పువ్వు ఏదో కరెక్ట్ అండి బంతి పువ్వు అని బాగా గుర్తుపెట్టుకున్నాను పెట్టుకున్నానండి సో మీకు మీడియా ఇండస్ట్రీ అనేది రెండు కళ్ళు మరి మమ్మీ డాడీ మీరు అడిగింది మీడియానా ఇండస్ట్రీనా అన్నారు ఇవి రెండు చెప్పినా మీరు అప్పుడు ఏమడగాలి అవి కూడా రెండు కళ్ళని చెప్తారా వస్తాయి లేదు లేదు మీకు ఎవరి మీ మమ్మీయా మీ డాడీ అంటే ఏం చెప్తారు మీరు క్వశ్చన్ నేను అదే క్వశ్చన్ నేను రిపీట్ చేసి మమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి మమ్మీ ఆ డాడీ అంటనా నాకు మమ్మీ ఇష్టం అవునా కానీ నాకు ఇద్దరు ఇష్టం గ్రేట్ మీరు సో ఇప్పుడు మీ దగ్గర వన్ క్రోర్ కాస్ట్లీ కార్ ఉందని విన్నాం వా వన్ క్రోర్ ఎవరు చెప్పారు మీ దోస్తులలో ఒకరు నాకు నాకు ఇంటర్వ్యూ ముందే వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు ఆమె దగ్గర వన్ క్రోర్ కాస్ట్లీ కార్ ఉంది ఒకసారి అందరికి తెలుసు మీకు చెప్పిన జఫ్ఫా దోస్త్ ఎవరండి జా దోస్తా ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్తా వాళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్తారు ఇంటర్వ్యూ సో నిజంగా నాకు వన్ సిఆర్ కార్ ఉంటే గనక బేసిక్గా లేదు నాకు అంత కాస్ట్లీ కార్లు ఏమి లేవండి అసలు గా సరే సో ఆ జాకి ఫోన్ చేద్దాం ఒకసారి చెప్పిరకు ఫోన్ చేద్దామా చేయండి చెయ్యండి నేను రెడీ రెడీ మళ్ళీ మీరు ఏమనద్దు వాళ్ళ నేను అసలు ఏం అనను మీరు ఇంటర్వ్యూలు ఉన్నట్టు కూడా వాళ్ళకి చెప్పకూడదు ఓకే డన్ నాకు తెలిసిన ఫ్రెండ్ నాకు అసలు బేసిక్ ఫ్రెండ్స్ లేరు ఎవరు సరే ఆ తర్వాత కాల్ చేద్దాము మీ ఫ్రెండ్కి సో ఇప్పుడు వన్ క్రోర్ కాస్ట్లీ కార్ మీ దగ్గర ఉంది ఇప్పుడు లేకుండా అరే నాకు నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఉందని మీకు మీరు అనేసుకుంటే సరిపోతుందా అడగాలి కదా మీరు ఉందా లేదా అని అడిగారు నేను లేదు అని చెప్పి అయినా కానీ మీరు అంటారా మీ దగ్గర అసలు కారే లేదు 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 ఇప్పుడు మీరు ఎట్లా వచ్చినారు నేను మా బ్రదర్ కార్లో వచ్చాను మా అన్న కార్ నేను వచ్చిన ఓవరాల్ గా అయితే మీ దగ్గర వన్ క్రోర్ కాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి తదాస్తు దేవతలు అంటారు కదా సో ఇప్పుడు కరెక్ట్ గా తదాస్తు అంటే నేను ఇంకొక ఈ సినిమా తర్వాత నాకు మంచి ఆఫర్స్ వస్తే మీరు అన్నట్టు నిజంగా ఫస్ట్ కార్ కొనుక్కుని మిమ్మల్ని పిలిచి పార్టీ ఇస్తాం నేనే ఓపెనింగ్ కూడా నేను నాతోనే చేస్తాను లేదండి మీతో అసలు చేయించాను నేను అయ్యా ఎందుకు ఓపెనింగ్ చేస్తాను నా కార్కి నా కార్కి ఓపెనింగ్ నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటారు ఫుడ్ మాత్రం నాకు పెడతా అంటారు అంతే దిష్టి తక్కుండా అది కూడా మీరు ఇంత పైన లేదు లేదు ఎందుకంటే నాకంత పగలు కోపాలు అలాంటివి ఏం లేవు ఎందుకంటే బేసిక్గా నేను కూడా యాంకర్నే కదా సో అలాంటిది ఏముండదు కాకపోతే కొంచెం ఎక్కడ తల తిక్కలు అనిపించింది కొంచెం అనిపించిందండి కానీ కొంచెం అలాగే ఉంటాయి అంటే మీరు ఏదో ప్లాన్ చేసారు మొత్తానికి కాదు కొన్ని నిజాలు అలా అనిపిస్తుంటాయి అండి వాళ్ళ కోపం వస్తుంటాయి నిజాలు చేసేటప్పుడు అంటే ఈ మధ్య కాలంలో అబద్దాలను కూడా నిజాలు చేస్తున్న జాస్మిన్ అని రాసుకోండి మీరు మీరు అందరినీ ఇలాగే అడుగుతారు క్వశ్చన్స్ అందరిని ఎందుకు అడతామండి ప్రొఫైల్ బట్టి చూసి ఆల్రెడీ చూస్తాం కాబట్టి అడిగితే ఇక్కడ నుంచి ఏమి ఇన్పుట్ వస్తుంది ఏంటి అనేది మేడం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు సో ఓకే అండి ఓకే పర్లేదు సో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఇంత పెద్ద మూవీస్లో ఛాన్స్ వచ్చింది అంటే అది ఈజీగా రాదు అదొక అపోహ అని మాత్రం మీరు అనకండి ఎందుకంటే అది ఫేస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా సీనియర్స్ ఉన్నారు అందులో శ్రీరెడ్డి ఒకరు ఇలా చాలా మంది ఉన్నారు ఓపెన్ గా వచ్చి బయటికి చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీకేదో అవకాశాలు వచ్చినాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద మూవీస్ లో నేను ఇప్పుడు కెమెరా ముందు చెప్తే నాకేమైనా ఛాన్సులు రావా ప్రాబ్లం అవుతుందా అని మీరు చెప్పకుండా ఉండుండొచ్చు తెలీదు ఈ క్వశ్చన్ కూడా నాది కాదు కొంతమంది అడుగు ఈ క్వశ్చన్ అందరికి తెలుసుకోవాలని కొందరుకుంటే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా ఓకే అంటే మీకేంటి ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ పర్సెంట్ అంటే ఇండస్ట్రీలో తప్ప ఇంకెక్కడ కమిట్మెంట్స్ ఎవరు ఇవ్వట్లేదు అండి ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి అసలు నాకు తెలిసి ఇండస్ట్రీలో అంటే ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు నేను చూసినంతలో చేసినంతలో నాకు నాకెక్కడ కనిపించలేదు కనిపించలేదు నాకు ఎక్కడ కనిపించలేదు నాకు ఎవరు చెప్పలేదు కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా మూవీస్ చేస్తూ ఉంటారు కదా సో ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని ఎవరు చెప్పలేదు సో ఇప్పుడు మార్నింగ్ లేస్తే ప్రతి ఒక్కరూ చూసేది ఫోన్ సోషల్ మీడియా మూవీస్ కానీ వాట్ ఎవర్ మార్నింగ్ లేస్తే మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది మూవీస్ చూస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు అన్నీ చూస్తూ ఉంటారు బట్ ఎందుకు యాక్ట్రెస్ అనేసరికి అంత చిన్న చూపు అంత ఇది ఉన్నప్పుడు చూడకండి మానేసేయండి మానేసే చూడొద్దు చూడకండి సినిమా చూడొద్దంటలేదు కామెంట్ చేసే వాళ్ళని చూడొద్దని చెప్తున్నా ఇప్పుడు చెప్పింది అయితే అబద్ధం కాదు కదా ఇప్పుడు మీరు బయటపడలేదు శ్రీరెడ్డి చూసుకున్నారు నేను బయట పడకపోవడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు నిజాలు అండి నిజాలు ఏం నిజాలు అంటే ఇప్పుడు మీకు ఓకే నేను మీడియాలో చేశాను ఆ మీడియాలో కూడా చాలా ఉంటాయన్నారు అయితే మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తారు మీడియాలో మీడియాలో ఎవరు ఉండవా ఎవరు చెప్పారు నేను చాలా విన్నాను మీడియాలో ఉంటాయని ఏముంటాయి అదే ఇప్పుడు మీరు ఏదైతే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారో మీడియాలో కూడా ఉంటాయంట మరి సో మీడియాలో మార్నింగ్ లేచిన మొదలు ఎందుకంటే నేను కూడా మీడియాలో చేశాను చేశారు చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ లేని పాలిటిక్స్ మొత్తం అన్ని కూడా మీడియాలోనే ఉంటాయి పొలిటీషియన్స్ ఒక పార్టీకి ఒక పార్టీకి మధ్య పొలిటీషియన్స్ కి కూడా అంత పాలిటిక్స్ నడవేమో మీరు పెట్టేదానికి వాళ్ళ మధ్య పాలిటిక్స్ జరుగుతాయి బట్ అన్నింటికన్నా పాలిటిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మీడియాలోనే జరుగుతాయి మార్నింగ్ లేచిన మొదలు ఎవరిని ఎవరిని తొక్కాలి సో వీడికి ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నారు నాకు ఆ ప్రోగ్రామ్ వీడికి హైప్ ఇస్తున్నారు నాకు హైప్ ఇవ్వడం లేదు ఇవే ఉంటాయి ఇండస్ట్రీలో అట్లాంటివి ఉండవండి మాకు ఉంటాయేమో కానీ కమిట్మెంట్స్ ఎవరు చెప్పారండి ఇండస్ట్రీలో ఉంటాయని నేనే చెప్తున్నా లేవని నేనే చెప్తున్నా లేవని లేవని అంటారు మీరు అంటే మీకేదో రివ్యూస్ కోసం లేకపోతే ఏమంటారు మంచి వ్యూస్ కోసం మంచి వ్యూస్ కోసం కాంటెంట్ కోసం మీరేదో నోటుకు వచ్చింది మాట్లాడేస్తారు సో మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే తెలుగు అమ్మాయిలు రాకుండా పోతున్నారు ఇండస్ట్రీకి అనేది నా ఒపీనియన్ ఇప్పుడు మీరు అన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఓకే అడిగారు బానే ఉంది నేను చెప్పాను నేను ఎక్కడా ఫేస్ చేయలేదండి నాకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను ఓకే నాకు సినిమాలో అవకాశాలు ఇవ్వకపోయినా నేను వేరే ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు నాకు ఇండస్ట్రీ గురించి ఏదో పాజిటివ్ గా చెప్తే నాకు ఏవో ఆఫర్స్ వచ్చేస్తాయి అనే ఒపీనియన్ కూడా నాకు లేదు అసలు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఎందుకు లేని మీరు ఉన్నట్టు క్రియేట్ చేస్తారు అసలు అంత అవసరం లేదు కదా ఎక్కడో నిజంగానే అవకాశాలు పోతాయి అని చెప్పేసి మీరు ఇలాంటి ఇస్తున్నారు అని చెప్పేసి అది క్లారిటీ అయితే వచ్చింది అందరికి అలా మీరు అనుకుంటే నేనేం చేయలేనండి మీరు అనుకుంటే నేనేం చేయలేను సో మీరు యాక్చువల్గా కమిట్మెంట్ కమిట్మెంట్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు అంత ఖాళీ లేరండి అర్థమైందా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు ఓకే ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అనుకో అనుకోవడం రాంగ్ అది ఒకప్పుడు ఏమైనా ఉండదేమో నాకు తెలియదు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లేదు ఒకవేళ ఎవరైనా కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మిమ్మల్ని ఎవరో కమిట్మెంట్ అడిగారు అప్పుడు మీరు ఏం చేస్తారండి నా లేదు లేదు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి మిమ్మల్ని వచ్చి ఒక మూవీకి సంబంధించిన పర్సన్ ఎవరో వచ్చి కమిట్మెంట్ అడిగితే మీరు ఏం చేస్తారు నేను ఇవ్వను తర్వాత తర్వాత ఏం ఏం చేస్తారు చేస్తారు నేను చూసుకుంటారు కదా సో నేను కూడా మిగతా వాళ్ళు కూడా చేసేది అదే ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా అడిగితే అంటే ఇప్పుడు వరకు నన్ను నా గురి నా విషయంలో ఎవరు అట్లా మాట్లాడలేదు మిగతా వాళ్ళ విషయాలు ఇది లో ఏం జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు నా ఇదిలో అయితే ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడలేను నేను చూసినందులో అలాంటివేం లేవండి అంత ఫేక్ అది ఫేక్ అంటే ఇండస్ట్రీని ఇండస్ట్రీ మీద ఎప్పుడు బురద జల్లడం తప్ప వేరే పని పాట ఏం లేదని చెప్తాను నేనైతే మీడియా మీరే కదండి అన్నారు ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అనేసి జనాల అడుగుతాం అదే జనాలని పాపం జనాల పేరు చెప్పి మీరు అడిగేస్తూ ఉంటారు అంతే సందిట్లో సడేమియా అంటారు కదా సో వాళ్ళ పేరు చెప్పుకుని మీరు అడిగేస్తారు తెలుగుగా ఇది ఎట్లా భీమవరం డైలాగ్ సంది అన్నారు మేడం సినిమా డైలాగ్ అండి మా సినిమాలో డైలాగ్ భీమవరం ఇండస్ట్రీ డైలాగ్స్ కాదండి కాదు మీ డైలాగ్ ఓన్ డైలాగ్ మీరు అట్లా ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తుంటారు కదా ఇట్లా రీల్స్ ఓకే వాట్ ఎవర్ మీరు ఏమనుకున్నా పర్లేదు మీరు ఏమనుకున్నా పర్లేదండి ఐ డోంట్ కేర్ ఓన్ డైలాగ్ లో లేదంటే గూగుల్ లో చూసి ఏమన్నా చేస్తారా పర్లేదండి అవి ఇవి అన్ని మిక్సింగ్ ఉంటాయి మిక్సింగ్ అంటే ఓన్లీ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు ఇన్స్టాలో పెట్టిన ప్రతి ఒక్క డైలాగ్ లో ఎక్కువ అందులో లవ్ గురించే చెప్తుంటారు అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక జాబ్ లో జాయిన్ అవుతారు మీరు సో జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా వర్క్ గురించి అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఒక జాబ్లో మీరు జాయిన్ అయ్యారు ఆ వర్క్ గురించి ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది కదా పక్క వాళ్ళు చెప్తారరే ఇది ఇలా వర్క్ చేయాలి ఇలా చేస్తే ఇలా ఇది ఇది అని చెప్తారు సో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో వాటిని తీసుకొని నేను ఇట్లా చేస్తున్నా అంతే నా లైఫ్ లో పర్సనల్గా నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదండి ఒక డైలాగ్ చెప్పండి అందులో మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా ఒకటి బాగా మంచిగా మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి అంటే మళ్ళీ ఇండస్ట్రీ డైలాగ్స్ సినిమా డైలాగ్స్ అంటారా లేదంటే నా ఓన్ గా చెప్పమంటే నీ ఓన్ డైలాగ్ చెప్పండి మా ఓన్ డైలాగ్ డైలాగ్ చెప్పండి అమ్మాయి చూపు గూగుల్ మ్యాప్ రూటు రెండు ఒకటే ఎందుకంటే అవి ఎటు తీసుకెళ్తాయో వెళ్ళేదాకా ఎవ్వరికీ తెలియదు తెలుసా మీకు తెలీదండి మాకు కూడా మీలాంటి గురించి చెప్పాదండి నేను కూడా గురించి అవును డైలాగ్ అర్థం కాలేదు అర్థం కాలేదా అర్థం కాలేదు మీకు అర్థం కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది అంతే అంతే మీకు అర్థం చేసుకునే హార్ట్ లేదనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి హార్ట్ హార్ట్ లేకపోతే గిడెట్లా కూర్చుంటారా అండి అంతేనా హార్ట్ ఉంది కాబట్టి నాకు హార్ట్ ఉంది కాబట్టి వదిలేస్తే సో చివరిగా వన్ క్రోర్ కారు సో ఎలా పాసిబుల్ అయింది జస్ట్ మీరు ఒక యాంకర్ తర్వాత జస్ట్ ఒక ఆర్టిస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటుంటారు మీరు అంత పెద్ద క్యారెక్టర్స్ అంత అయితే లేదు మీరే చెప్పినారు పెద్ద తోపు క్యారెక్టర్లు వచ్చినా నేనేం చెయ్యను నాకు ఫరక్ కూడా పడదు నాకు అవసరం లేదు మాట్లాడుతున్నారు కదా లీడ్ నాకు అంత సినిమా లేదన్న విషయం నాకు తెలుసు మీరేదో అడగాలని చెప్పి అడుగుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు సో నేను అంత లీడ్ క్యారెక్టర్స్ చేయను అని చెప్పాను అంతే అదే చెప్తున్నా ఇందాక ఆల్రెడీ మీ క్లారిటీ ఇచ్చాను కదా ఊరికే వన్ ఇయర్ ఏమని కొనిస్తారా మీరు నాకు అది ఎవరు ఎవరు నాకెవరు కొనిస్తారండి కారు కొనిస్తే మా డాడీ కొనిస్తారు మా బ్రదర్ కొనిస్తాడు లేని కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తారు మీరు ఈ ఓకే అంటున్నారు కార్ పేరు చెప్పండి కార్ పేరు చెప్పండి నీ ఫ్రెండ్ వన్ సియర్ అని మాత్రమే కార్ పేరు చెప్పాలి అవునా మరి అడగండి ఫోన్ చేసి వన్ సియర్ కార్ పేరేంటో కూడా అడగండి ఆ తింగరోడికి అసలు తెలుసా లేదా ఆ తింగర్ దానికి తెలుసా లేదా ఎవరు చెప్పింది మీకు ఇందుకి మేలా ఫీమేలా మేలే నువ్వు దోస్తులే లేవు అన్నారు స్టార్టింగ్ లో నాకు అసలు దోస్తులు లేరు ఫ్రెండ్స్ లేరు అని చెప్పినావు కదా మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లలో ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పిండు ఆమెకి ఇట్లా వన్ సిఆర్ కార్ ఉంది అని చెప్పి అంటే నేను నాకు ఒక డౌట్ అండి నాకు ఫ్రెండ్స్ లేరు నేను వాళ్ళ ఫ్రెండ్ అయితే నా ప్రాబ్లం కాదు అది వాళ్ళు నన్ను ఫ్రెండ్ అనుకుంటున్నారేమో నాకేం తెలుసు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో మీకు అది చూసి ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదండి ఇది పిచ్చి పిచ్చి అడగద్దు బేసిక్ గా అర్థమైందా మీరు అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏంటి అనేది కూడా చూసుకుని అడగడం నేర్చుకోండి బేసిక్ గా నేను ఆల్రెడీ ఒకసారి క్లారిటీ ఇచ్చా మీరు ఎందుకు పదే పదే వన్ సిఆర్ కార్ కార్ పేరు తెలియదు ఏం తెలియదు ఎవరో ఏదో చెప్పారని అలా ఎలా అడుగుతారు అసలు అది పెట్టుకో అది పెట్టుకో అయ్యా ఏంటి మేడం అలా వెళ్ళిపోయారు యాక్చువల్లీ జస్ట్ ఇట్ ఫ్రాంక్ మాత్రమే మీ ఫ్రెండ్ ఎవరైతే అసలు నిజంగా మేడంకి వన్ క్రోర్ కార్ అయితే లేదు అది నిజమే ఉంది అది ఫార్టీ లాక్స్ అంతే మీ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ కారు ఫార్టీ లాక్స్ కార్ అయితే ఉంది వన్ క్రోర్ అనేది అబద్ధము నీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా నాకు తను ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే అసలు మీ గురించి చాలా మంచి చెప్పిండు తను అసలు కోపం ఉండదు చాలా స్వీట్ గా ఉంటది స్వీట్ పర్సన్ అని చెప్పేసి చెప్పిండే ఆమె కోపం తెప్పి నువ్వు యాంకర్ కదా నువ్వు యాంకర్ అయితే నిజంగా ఆమె కోపం తెప్పి చూద్దాం ఆమె కోపం చూడాలని ఉంది అని చెప్పారు ఓకే అందుకని చెప్పి సరే అని చెప్పి కోపం తెప్పిస్తున్నా అంతేగాని అక్కడ నీకు వన్ క్రోర్ అది అని చెప్పి కావాలని ట్రిగర్ చేసి నాలో ఉన్న కోపాన్ని బయటకి తీసింది అదే మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటారు కాబట్టి ఒకసారి మీలో ఉన్న కోపం యాంగిల్ చూడడానికే ఇదంతా ఓకే సో ఏమనుకోకండి మేడం సారీ సో మీరు అప్పటికే చాలా కంట్రోల్ అవుతూ ఉన్నారు నేను చూసాను చెప్పాను కదా మళ్ళీ పదే పదే అది రిపీట్ చేసేసరికి నాకు కొంచెం మెడిటేషన్ అనిపించింది చూసేవాళ్ళు కూడా ఏంటి అంటే నేను ఏమైనా కారు ఇంట్లో దాచిపెట్టి పూజ చేస్తున్నాను ఓకే ఇప్పుడు కోపం ఏం లేదు అయిపోయింది లేదు లేదు కోపం జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఓకే అందుకే నేను కాల్ కూడా చేయలే ఆ పర్సన్ కి మళ్ళీ నువ్వెక్కడ ఆ కోపంలో వాళ్ళని తిట్టేస్తావు అని చెప్పి సో ఓకే మేడం ఒక క్వశ్చన్ మీరు ఎప్పుడైనా కొన్ని ఉంటాయి చూసినావా మీరు ఇప్పుడు లో రీల్స్ అది మీరు చాలా ఓన్గానే చేస్తారు నాకు తెలుసు చూశాను మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది అందులో మీరు చెప్తున్న ప్రతి డైలాగ్కి అది ఎమోషనల్ అయినా లేదంటే ఒక హ్యాపీనెస్ అయినా అది మీరు చాలా ఓన్ చేసుకొని చెప్తారు ఓన్గా మీరు అది మీరు రాసుకునే కొన్ని సో అలా మీరు ఎక్కువగా బాధపడ్డ సిచ్యువేషన్స్ వల్ల ఇలాంటి డైలాగ్స్ ఏమైనా మీకు చెప్తున్నారా అలా ఏం లేదండి బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బయట ఎట్లా ఉంది ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా బట్ ఈ లవ్ గురించి కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ రిలేషన్షిప్స్ గురించి కానీ మనం బయట ఎవ్రీ డే మార్నింగ్ లేస్తే మనం సోషల్ మీడియాలో కానీ వాటెవర్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి కదా బట్ వాటిని బేస్ చేసుకుని నేను ఓన్గా కొన్ని నాకు తెలిసి కొన్ని చూస్తూ ఉంటాం కదా సో అందులో కొన్ని తీసుకుని అలా చెప్తూ ఉంటాను అంతే అంత మన లైఫ్లో ఒక యూనిక్ పర్సన్స్ అని కొందరు ఉంటారు అది ఎవరైనా కానీ మళ్ళీ అది తప్పు అనుకోవడం కాదు అది ఎవరైనా కానీ కొంతమంది యూనిక్ పర్సన్స్ అని మనకు ఉంటారు అట్లా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా నా లైఫ్లో నా పేరెంట్స్ తప్ప నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఓకే సో ఇంకొకటి ఏదన్నా అంటుంటారు కదా ఎక్కువగా బేట అరే ఇది మిస్ అయినామనుకో ఇంకా ఏడ్ చేసి అంటే ఒకటి కోల్పోతే ఎప్పటికి వెనక్కి తెచ్చుకోలేము అంటారు కదా కొన్ని అట్లా మీరేమైనా కోల్పోయారా మీ లైఫ్ లో ఏం లేదండి అట్లా కూడా ఏం లేదు లేదు లైక్ ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా గానీ అట్లా లేదు ఏమన్నా రిగ్రెట్స్ మీ లైఫ్లో ఉన్నాయి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా రిలేటివ్స్ ఉంటారు కదా బేసిక్ గా సో ఏం చేస్తున్నావు ఏంటి అంటే మూవీస్ చేస్తున్నాం ఇలా చెప్తూ ఉంటారు కదా సో ఇలా చెప్తూ ఉంటాం కదా సో మూవీ చేసినప్పుడు ఏంటంటే అది రిలీజ్ అయ్యే వరకు కూడా అందులో ఆ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు బేసిక్ గా సో ఏ మూవీ చేసినా పలానా మూవీ చేసేస్తాను సో అలా నేను ఒక మూవీ చేశాను మూవీ చేశాక ఆ మూవీలో ఎడిటింగ్లో నా క్యారెక్టరైజేషన్ అంతా వెళ్ళిపోయింది సో అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా సో మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నీ కోసం మూవీ చూడడానికి వెళ్ళా అందులో నువ్వు లేవే సో సెటారికల్గా అనమాట సో కొంచెం ఆ టైంలో చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అంటే అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ మూవీ చేసినా కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్ లో నేను చూసుకునే వరకు ఎవరికి చెప్పకూడదు అనేది మాత్రం ఒకటి తెలిసింది నాకు అంతే ఎక్సలెంట్ నెక్స్ట్ వచ్చేసి మీకు బాగా ఇష్టమైన పర్సన్స్ ఎవరు లైక్ ఫ్యామిలీ ఆర్ ఇండస్ట్రీ అంటే ప్రతి మనిషికి ఒక ఎమోషన్ ఇప్పుడు అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్తారు చూసినావా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుందని చెప్పేసి ఆ పిల్ల నాకు ఎమోషన్ అని చెప్పి అట్లా లవ్ అని అనట్లేను ఓకే ఏదైనా మనకంటూ ఒక్కటి ఉంటుంది చూసిన ఎమోషనల్ దాన్ని టచ్ చేస్తే ఇంకా నేను ఊరుకోను అన్నట్టుగా అట్లా మీకు ఎమోషనల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంత ఎమోషనల్ అంటే ఫ్యామిలీ మమ్మీ డాడీ మా బ్రదర్ వీళ్ళే అంత ఎమోషనల్ టచింగ్ అంత బాండింగ్ అంత ఫ్రెండ్షిప్ అంత నేను అసలు బేసిక్గా నేను ఎవరితో ఫ్రెండ్షిప్స్ చేయను చెప్ప మీరు అన్నారు కదా ఇందో అక్కడ పూజలు చేస్తూ ఉంటారా అని షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకుంటా లేదంటే ఇంట్లో ఉండి నా నేను చేసుకుంటాను దట్స్ ఇట్ అంతే ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్లు అవి అసలు ఎవరు లేరండి బేసిక్గా అంటే చాలా మంది ఏంటి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉందా ఇండస్ట్రీలో ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీడియాలో వాట్ ఎవర్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సర్కిల్ అనేది ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటారు సో మీరు వచ్చేసి నాకు అసలు ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను నా ఓన్గా నేను కష్టపడుతూ వెళ్తున్నాను అంటున్నారు కదా సో ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఎలా పాసిబుల్ లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి నా అంతటా నేనే వచ్చాను నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు నాకు ఎవరు ఆపర్చునిటీస్ ఇస్తాను రండి అని చెప్పలేదు బట్ నేను యాంకరింగ్ చేస్తూ ఉన్నా కానీ నాకు ఎందుకో అంత నేను అనుకున్నంత ఇదికి నేను రీచ్ కాలేకపోతున్నాను సో ఒకసారి ట్రై మూవీస్ మూవీస్లో అని చెప్పేసి సో మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన మూవీస్కి ఏమైనా ఆడిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే అట్లా ఎవరైనా ఆడిషన్స్ ఉన్నాయంటే వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను సో సెలెక్ట్ అయితే ఆ క్యారెక్టరైజేషన్ ఇచ్చేవాళ్ళు అట్లా అంతే ఓకే మీరు బాగా ఏడ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా బాగా ఏడ్చిన అంటే ఫీల్ అయ్యాను ఒక మూవీకి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా అది మూవీ పేరు రీసెంట్ లా ఒక మూవీ వచ్చింది సో అందులో ఆ క్యారెక్టరైజేషన్ ఫైనల్ వరకు నేనే అని చెప్పారు సో ఫైనల్ కి వచ్చేసరికి చేంజ్ చేసేసారనమాట సో అప్పుడు అంటే నేను బేసిక్గా అంత తొందరగా ఫీల్ అవ్వను నువ్వే అని చెప్పి లాస్ట్ లో వచ్చేసరికి అంటే దాన్ని మనం తప్పు పట్టకూడదు సో వాళ్ళకి ఏ అబ్లికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి సో అప్పుడు బాగా ఫీల్ అయ్యాను అన్నమాట బాగా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఘోరంగా ఫీల్ అయ్యాను తర్వాత నాకు నేనే మళ్ళీ ఎందుకు ఫీల్ అవ్వాలి సో మనం ఆడిషన్ ఇచ్చిన మూవీ కల్లా క్యారెక్టర్ రావాలని కూడా మన ఆశ సో అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అని చెప్పి నాకు నేనే మళ్ళీ సర్ది చెప్పుకొని ఇదయ్యాను సో లక్కీకి గారి ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే ఎక్కువగా లవ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవును సో నిజంగా మీ రియల్ లైఫ్ ఉందా చెప్పండి లవ్ కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిని మనం లవ్ చేయాలంటే అది ఎవరైనా కావచ్చు వాట్ ఎవర్ లైఫ్ లో ఎవరైనా కావచ్చు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ఎదుటి వాళ్ళని హార్ట్ఫుల్ గా ప్రేమించుకోగలం ప్రేమించగలం సో మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఎవరిని ప్రేమించలేం ఒకవేళ ప్రేమించినా అది హార్ట్ఫుల్గా ఉండదు సో ఓకే మాకు ఒక సీక్రెట్ అయితే తెలిసింది మీ గురించి ఒక యాంకర్గా చేశారు అయిపోయింది ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు చేస్తారు అండ్ మీరు కొత్తగా ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు అని తెలిసింది నిజమేనా అమ్మ దేవుడు ఏందండి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తున్నారు మీరు లేనిపోని అని అంటే నన్ను ఇండస్ట్రీ నుంచి వచ్చిన నాలుగు రోజులకి పంపించేదాం డిసైడ్ అయిపోయారా మీరు లేదు లేదు మాకు తెలిసిపోయింది అది అంటే మీకు తెలిసిపోయింది ఆన్సర్ మాకు వచ్చేసింది కాల్లో ఏంటో వచ్చేసింది ఇది కూడా ప్రాంకేనా ఫ్రాంక్ అది నిజమండి నిజంగా కదా మీరు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా చేయబోతున్నారు అంత సినిమా లేదండి అంత సినిమా ఏం లేదు నేను ప్రొడ్యూసర్ డైరెక్షన్ ఇలాంటివి ఏమైనా కనీసం మీరు అన్నమాట నాకు డ్రీమ్ లో కూడా రాలేదు కల్లో కూడా రాలేదు అర్థం చేసుకోండి అబద్ధం చెప్తుంది మీరు చూడండి త్వరలో ప్రొడ్యూసింగ్ చేసి డైరెక్టర్ అండి అంటే మీరు తెలుగు వాళ్ళని తొక్కేది అంటే ఇప్పుడే అన్నారు అబ్బాయి చాలా చాలా సంతోషంగా లేదు ఒకసారి వన్ మినిట్ నేను మాట్లాడి అందులో ఒక అమ్మాయి ఇట్లా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు అరే మన తెలుగు అమ్మాయి మంచి క్యారెక్టర్ పడింది మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడం హ్యాపీ అన్నారు ఇందులో తొక్కేస్తారా అండి అంటే ఇచ్చి వచ్చే క్యారెక్టర్స్ కూడా రానివ్వరా మీరు నాకు అయ్యా క్యారెక్టర్లు అయితే ఇవ్వండి మీరు ఆ కళ అది కూడా మీరే చెప్పేస్తారా ఈవిడ పేరు యాంకర్ జాస్మిన్ అండి ఈవిడ క్యారెక్టర్స్ ఇమ్మని చెప్తున్నారు మీరు ఇచ్చేసేయండి సార్ మీరు చెప్తే ఎవరు ఎవరు అండి నేను చెప్పినా నేను అడిగిన ఎవరు ఎవరు ఓకే సో అదంతా రాంగ్ ఒక ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్దాము వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేసేయండి ర్యాపిడ్ ఫైర్ మాదిరిగా మళ్ళీ ఇది ఒకటి ఉందా ఏం లేదు ఈజీగా ఒక ఏడు క్వశ్చన్లు అంతే అంతే లవ్ లవ్ అంటే రాపిడ్ ఫైవ్ క్వశ్చన్స్ లవ్ నాకు నేనే నీకు నువ్వే ఓకే క్రష్ క్రష్ రీసెంట్లీ స్టార్ట్ అయింది అల్లు అర్జున్ పుష్ప సినిమా చూసినాక లేదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అల్లు అర్జున్ గారు బేబీ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో సో అప్పటి నుంచి అంటే తెలుగు అమ్మాయిల గురించి తెలుగు అమ్మాయిలు అందరూ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు సో నాకు బేసిక్గా హీరోలు అందరూ నచ్చుతారు కాకపోతే అల్లు అర్జున్ గారు అనేసరికి ఒక త్రీ మంత్స్ నుంచి ఓకే క్రష్ మ్యారేజ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు మీరు ఫ్యామిలీ అంటేనా నా లైఫ్ లైన్ లైఫ్ లైన్ గోల్ 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 అంటే యాక్చువల్గా నా గోల్ వచ్చేసి లైఫ్లో ఒక మినిమం ఒక పది మంది కన్నా అంటే ఈ రెండు చేతులతో మనం సంపాదిస్తాం కదా మినిమం ఒక పది మంది కన్నా లైఫ్ ఇవ్వాలి లైఫ్ ఇవ్వాలి ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్ నాకు నేనే నీకు నువ్వే అదిరిపోయిందండి సో చిరంజీవి నాగార్జున అండ్ శ్రీకాంత్ గారు మీరు ఎవరి పేరు చెప్తారు చిరంజీవి గారు చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం నాగార్జున గారంటే నా డ్రీమ్ బాయ్ శ్రీకాంత్ అందరూ ముగ్గురులో ఒకరు అంటే ఎవరి పేరు చెప్తారు చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం సో చిరంజీవి గారు ఎందుకంటే ఆయనతో టూ మూవీస్ మూవీ టూ మూవీస్ చేశాను చిరంజీవి గారితో కాకపోతే ఏంటంటే ఆయనతో సీన్స్ ఏం లేవన్నమాట సో కొంచెం బాధ అనిపించింది కానీ చిరంజీవి గారిని గాడ్ ఫాదర్ సెట్లో కలిసినప్పుడు ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు ఓకే కూర్చుని వేరే ఎవరు ఉన్నారు సో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే వెళ్ళి హాయ్ సార్ అని కానీ వెంటనే ఆయన లేచి నమస్తే అమ్మ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు అసలు ఆయన కుర్చీలో నుంచి లేవలసిన అవసరం కూడా అసలు లేదు చిరంజీవి గారికి అంత పెద్ద వ్యక్తి మన కోసం లేవలసిన అవసరం ఏముంది మనం జస్ట్ చిన్న ఆర్టిస్ట్ అంతే సో ఇక్కడ ఇలా కూర్చుని ఆ నమస్తే అమ్మా అని చెప్పేయచ్చు అలా కాదు చిరంజీవి గారు సో కూర్చుని చిన్న అంటే ఎదుటి వాళ్ళకి చాలా మంది ఏంటంటే మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం చిన్న వాళ్ళకి ఏముందలే అనుకుంటాం కానీ చిరంజీవి గారు అలా కాదు అక్కడ ఉన్న వ్యక్తి చిన్న పెద్ద అనేది చూడరు చిరంజీవి గారు సో ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఆయన రెస్పెక్ట్ ఇస్తారనేది నాకు ఆ రోజు తెలిసింది సో నాకు అప్పటి వరకు ఒక ఆయన అంటే ఒక మంచి అంటే ఒక గుడ్ ఒపీనియన్ చిరంజీవి గారు అనే ఒక ఇది ఉండేది సో ఎప్పుడైతే ఆయన వెంటనే లేచి ఇట్లా నమస్కారం పెట్టేసరికి నిజంగా ఆఫ్ అనిపించింది ఎంతైనా చిరంజీవి గారిని చూసి ఇప్పుడు వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ చాలా నేర్చుకోవాలి మనం ఓకే సరే చివరిగా అయితే ఒకసారి చేయకండి ఇవ్వండి మేడం నేను షేక్ చేయకండి అయ్యా ఏం లేదు ఇవ్వండి నమస్తే అయ్యా ఇదే కరోనా అయిపోయింది నేను అందరికి చేయకండి ఇవ్వనండి నేను నా పైన చాలా కోపం పెట్టుకున్నాను ఇవ్వండి అయిపోయింది అని చెప్తున్నా లేదండి నేను చేయకండి ఇవ్వను ఎవరికి తొందరగా మీరు బాగా మనసులో పెట్టుకున్నారండి అది ఫ్రాంక్ అని చెప్పిన అర్థమైతే లేదు మీకు సో మీరైతే అలా మనసులో ఏం పెట్టుకోకండి జస్ట్ అది మాత్రం జస్ట్ ఆ ఫ్రాంక్ ఏందో కానీ మీరు నా పైన కోపం పెట్టేసుకున్నారు లేదు కోపం కాదు బట్ నాకు ఒక చిన్న ఎందుకంటే నేను అంత ఏమంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా ఓకే ఏదైనా ఉండే ఉంది అని చెప్పేస్తాను నేను ఎవరికి భయపడను బేసిక్ గా ఎవరికి భయపడను ఇప్పటివరకు నా లో పలా నా వ్యక్తి కంటే మనం కొంచెం ఎవరికి భయపడతాం కదా సో నేను అలా ఇప్పటివరకు ఎవరికీ భయపడలేదు సో నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను సో నేను చెప్పాక కూడా మీరు అంతలా ఇంకా అనేసరికి నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది నాకు బాగా ఇప్పుడు కూడా జర ఇరిటేట్ అవ్వకుండా అండ్ ఇస్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ జాస్మిన్ గారు థ్యాంక్ యూ సో మచ్